నన్ను పుట్టించినోడి పీనుగుని ఇంటి ముందు పండబెట్టొచ్చానరా. నేను గడ్డం గురునాదాన్ని, ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు అయితే బయటికి రారా. రారా హౌలే. తలుపుల బట్టలు కొట్టండిరా, గాడి పెళ్ళాన్ని చెల్లెల్ని బట్టలు కూడా దించి ఊరేగించండిరా. గట్లనే ఎక్కుతాం, మొదలుగా దిక్కు చూడు. గది చూడరా, సమజ్గాలే. నా ఏరియాలో నా అడ్డా కింద అయ్యపీనుగ ఇంట్లో ఉండగా జనం చేత దీపావళి జరిపిస్తావురా. చూడరా, నీ తమ్ముడు కపాల నుంచి గుజ్జు బయటకు తీయిస్తానరా. నా అయ్య నరకాసుడు అనుకున్నావురా, టైగర్ రా టైగర్. నీ చెల్లెలు బతుకుని చిత్తుకాయలా చేస్తానరా. ఈ బస్తీ జనానికి యాదుండేలా దాని గుండెల మీద రంగుల ముద్ర వేయిస్తానరా. వేయిస్తానా వే. అప్పుడే ఎందుకు ఏడుస్తావే, మా అయ్యను పాడె మీద పండ పెడతావురా. కొట్టండి రా సావు మేడం, పండ పెట్టండి రా వీడిని పాడె మీద. Oh!
तप अंदर पैस्थि आंदोलन एवरू मिगले वाले दलड़ा की मन अम्मा चेसा मारणकांड सर समाधान टिट फर् टाट का शांति अरेस्टा की वारंट सिद्ध पनी कनीसम ना वल्ल पनी तनोकते चेसिंदि तम्मुलुंटे सन्मानिंचि सत्करिंचाले एवड्रा अरेस्ट स्काउंड्रल आगो ఒక్క మాట అడుగుతాను సూటిగా సమాధానం చెప్పు నీ భార్య శాంతి ఎవరు సమాధానం నీ ప్రశ్నలోనే ఉంది శాంతి నా భార్య కానీ అంతకు ముందు అడవి చుక్క చలం చెప్పరా నిజం చెప్పి ఆమె ఆపదించి కాపాడు ఇవాళ ఎక్స్‌పర్ట్లు అంతా వచ్చారు ఆమె కొట్టిన దెబ్బలు నరాల పట్టు తెలిసి ఎముక మూలాలు విరగొట్టి గిరిజనులు కొట్టిన దెబ్బల్లా ఉన్నాయని తేల్చారు గతంలో ఇలాంటి విద్యలు చూపించింది ఒక అడివి చుక్కేలని నిర్ధారించారు అందుకే ఆనాటి కేసు మళ్ళీ ఈనాడు ఓపెన్ చేయడానికి సిద్ధం అవుతున్నారు ఒరేయ్ సిన్సియర్ ఆఫీసర్ గారికి పేరు ఉంది ఇప్పటికైనా నిజం చెప్పి శాంతి చేసిన కరెక్ట్ అని ఒప్పించగలిగితే ఈ ప్రమాణం దక్కుతుంది చెప్పరా చెల్లయ్య శాంతి అడివి చుక్క అడివి చుక్కే చెల్లయ్య శాంతి అవునా చెప్పరా చెప్పు చెప్పరా చెప్పు అవునరా అడివి చుక్కే శాంతి शांति अड़वी चुका शनि राहु केतु कनबड़ता ले पंतुलु गंट सेपे चूस्तुन्ना नी मुखमाडु आनि मुखम नुव्वु चूसुकोनुडु मध्यलो कागितालु तिरगेसुडु సప్పుడు చేయరాయే అరే లగ్గం సంగతి ఏంది పిల్లల జాతకాల సంగతి ఏంది జరగక్కు అయ్యా కక్కలనే చూస్తున్నా కానీ ఎట్లా కక్కారో తెలుస్తలేదు అయ్యా మాది అగ్గిరిప్పలతో చేతులు కొడుకుకొని గాయత్రీదేవిని ప్రసన్నం చేసుకున్న వంశం మాది గా బ్రహ్మదేవుడు రాసిన రాతలో దేవులాడితే తప్పులు దొరుకుతాయేమో గాని మా వంశం వాక్కులో మాత్రం తప్పులు దొరకవు అబ్బాయి గారి జాతకం అబ్బో జబర్దస్తున్నది కాకుంటే అబ్బాయి గారిని పెండ్లి చేసుకున్న పోరి నెలదిరకుండానే పోరి నీ అమ్మ కడుపులో నాలుగు ఒడిసెల రాళ్ళు కొట్ట ఈ ముక్క ముందే ఎందుకు చెప్పలేదురా ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే నా పిల్ల సత్తుంది చెరక్కపోతే నా పరువు పోతుంది ఏం చెయ్యాల నువ్వు ఉండు బావా నువ్వు పరేషాన్ కాకు ఓయ్ పంతులు ఇది నిజమేనా సూర్యుడు తూర్పున పడుస్తాడు అన్నది ఎంత నిజమో గంత నిజం మరి దేవుళ్ళు రాసే తిరుగుళ్ళకు మీ పంతుళ్ళేవో ఇరుగుళ్ళు రాస్తారు కదా కస్మంటి దేవైనా ఉన్నదా ఉన్నదా ఉన్నది పుస్తకంలో రాసిండు సరా గాంధారి పెండ్లి ఎట్లా చేసిండ్రో గట్లనే చెయ్యాలి సాంప్రదాయంతోని ఆచారంతోని పద్ధతితోని ముందు అబ్బాయి గారికి ఏ మేకతోనో ఆవుతోనో పెళ్లి చెయ్యాలి ఆ ఎరక జంతువు తల నరికి అబ్బాయి గారి మోతాడు తెంచి పసుపు కొమ్ముతోని మళ్ళీ అసలు పెళ్లి చేయాలి గంతనే పెళ్ళ మేకతో పెళ్లి ఆవుతో పెళ్ళ మీ ఇష్టం బాబు మీకే జంతువు నచ్చితే గా జంతువుతోనే ఎవరిననుకున్నావురా నన్ను ఎవరిననుకున్నావు మేక మెళ్ళో తాడి కడితే మేక మొగుడు అంటారు ఆవు మెళ్ళో తాడి కడితే ఆపోత అంటారు నీవేం పోయిందిరా నువ్వేమైనా చెప్తావు ఇంకా కానుకలు కావాలి అంటే ఆ జంతువుతోనే శోభనం దర్పాలి అంటావు బావా మీరు లక్ష చెప్పండి కోటి చెప్పండి నేనుగా జంతువు మెళ్ళో తాళి కట్ట నీరు కూతురు వసుంధర మెళ్ళోనే తాళి కడతా అది ఎలా చస్తుందో చూస్తా ఓ దొరా ఆవేశంతోని మాట్లాడుతున్నావు అరి చేతులతోనే అగ్గిని పులు కడిగిన వంశం మాది మా మాట పొల్లిపోదు నువ్వుండు పంతులు నువ్వు గుక్క బిడ్డ నీ పుస్తకములో లేని ఇరుగుడు నేను చూపిస్తా అరే ఈ పరగణాలో జంతువులకేం కదవా జంతువుల్లాంటి మనుషులకేం కదవా
కొండ లోయల్లోకి పోయి కుండి తిరిగిన కొండ పిల్లను ఒకదాని కొట్టరంట్రా నా చిన్న నరసింహరాయుడికి ఇచ్చి పెళ్లి చేయిస్తా ఏమంటావు ఈ ఆలోచన జబర్దస్తుందో తోరా తప్పుచేస్తుంటే నన్ను నరుకుండ్రి చంపుండ్రి దొరా నా శర్మ వలిచి మీకు చెప్పులు కుట్టించుకోండి దొరా అన్నం పుణ్యం జరగని పోరి తెల్వకి అడవిలో మీ దారికి అడ్డం వచ్చి ఉంటుంది దొరా దాన్ని ఏం చేయకండి దాన్ని ఏం చేయకండి మరి నీ బిడ్డని సంపనీకి గడికి తోలక రాలేదురా నీ బిడ్డకి సానియోగం పట్టింది దొర సానియోగం నీకు ఈ గడికి ఈయంకుడే యోగం పట్టిందిరా అదేంది దొరా వారి నీ బిడ్డని చిన్న దొరకిచ్చి లగ్గం ధరిపిస్తే గడికి మంచి జరుగుద్ది అడవికి మంచి జరుగుద్ది ఆడ బతికే మీ అందరికీ మంచి జరుగుద్ది ఇది అమ్మోరి అన అవునరా ఏ గందుకే తీసుకొచ్చినాం తాళి గట్టిన నెల రోజుల దంక నీ పూరి ఈ గడిలోనే ఉంటది నెల రోజులు దాటంగానే నీ బిడ్డను తోల్కపో కట్టాం దివానానికి దొరలకి అడవి తల్లికి మేలు జరుగుతుందంటే గట్లే దొరా గట్లే గదే అమ్మో రానైతే గట్లనే దొరా గట్లనే గట్లనే దొరా గట్లనే